శ్రీ 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 మత్స్యదేశాధీశ్వరులైన విరాటరాజుల సముఖమునకు హస్తినగరాధీశ్వరులు కురుకులాలంకారులు అయిన సుయోధన సార్వభౌముల వారు పంపిన శ్రీముఖము జూతములో మాచే ఓడింపబడి అరణ్యవాసము పూర్తి చేసి ప్రస్తుతం అజ్ఞాతవాసం ఆరంభించుచున్న మా దాయాదులైన పాండవులు మీ రాజ్యమందు కాని మీ ప్రాంతమందు కాని తిరుగాడుతుండిన తక్షణం మాకు నివేదించవలెనని కోరడమైనది. అంతేగాక వారు మా బద్ధ విరోధులవడం చేసి వారికి మీరు ఆశ్రయమిచ్చుడగాని ఆదరమిచ్చుడగాని చేయరాదనియు, ఒకవేళ చేసి మా ఆజ్ఞను ధిక్కరించినతో జరగబోవు పరిణామాలకు మీరే గురి ఎగుదురు కావున బాధ్యతరిగి ప్రవర్తించవలేనని ఇందుమూలముగా హెచ్చరించడమైనది. ఏమిటి, దుర్యోధనుడు ఈ విరాటరాజును హెచ్చరించడమా? ఏమిటి అధికారం? మేమేమో అతనికి సామంతులమా, సానుభూతి పరులమా? పాండవులంతటి మహాపురుషులను అష్టకష్టాలు పాలు చేస్తున్నది చాలక మమ్ము కూడా నిర్బంధించాలని చూస్తున్నాడు ఆ కురురాజు. మంత్రిగారు, మా రాజ్య పరిరక్షకుడు ఉచ్చారకుడైన కీచకుడు ప్రస్తుతం ఇక్కడ లేడని, ఇలాంటి విషయాలు మాకేమీ తెలియమని సమాధానం చెప్పండి. ప్రభు, ఏమి తమ దర్శనార్థం ఎవరో వచ్చారు. ప్రవేశపెట్టు. విజయోస్తు మహారాజా. నా పేరు కంకుపట్టు, వ్రతిని. ఒక సంవత్సరం పాటు తమ ఆశ్రయం అర్థిస్తున్నా. మీకు నేను ఆశ్రయం ఇవ్వడం ఏమిటి? ముఖవర్చస్సు చూస్తే మహారాజు, వేషం చూస్తే మౌనిరాజు. మీరేదో సమస్యలాగున్నారు. దయచేయండి, దయచేయండి. ఆకారానికి అదృష్టానికి అనుబంధం లేదు ప్రభు. ఒకప్పుడు నేను ప్రభువులా బ్రతికిన వాడిని. కాలం తారుమారై దాయాదుల చే సంపదలు కోల్పోయి నిరాశ్రయుడనై ఆ పగ తీరే వరకు ఆ చోటు తొక్కనని వ్రతం పట్టాను. అడగరాని నేను అడుగుతున్నాను, మన్నించండి. అంతకు ముందు తమరు ధర్మరాజుల వారి సముఖంలో ధర్మ ప్రసంగాలు చేసేవాణ్ణి, జూదం ఆడుతూ వారికి వినోదం కలిగించేవాణ్ణి. భలా భలా, ధర్మరాజన్న అక్షక్రీడన్న మాకమిత అభిమానం, ఆనందం. అక్షక్రీడలో ఆనాటున నాతో సాటి ఆటగాడు లేడని ప్రతీతి. మా అదృష్టానికి అంతులేదు. శిక్షణ కాలక్షేపము రెండు కుదురుతాయి. మా ప్రాసాదంలోనే ఉండి మా వైభవాలన్నీ తమవిగా అనుభవించి మాకు ఆనందం కలిగించండి. ధన్యస్మి ప్రభు, సుముహూర్తంలో వచ్చాను. అలాగే మా ముచ్చట కూడా దిచ్చండి. రండి రండి రండి. ముందు మీరు.